లే మనం మారినాయా ఎవరు మారలేదు అట్లనే ఉన్నది అట్లనే ఉన్నది అని కేటీఆర్ సార్ ఏం మళ్ళీ సపోర్ట్ ఇస్తలేరు ఏం చేస్తలేరు అన్న అలా కష్ట వేసి బతుకుంటున్నాం వాళ్ళ సొంత పనులు కొనాలంటే పైసలు డబ్బు లేదు మైనార్టీ లోన్ ఇస్తా అన్నారు సార్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు సార్ ఏరులోకి ఇవ్వలేదు ముస్లిమా ముస్లిం సార్ ఏం చేసిండే మైనార్టీలకు మైనార్టీలకు లోన్ ఇచ్చారు సార్ అవి ఉన్న వాళ్ళకి ఇచ్చారు అదే నలభై మనీ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు కానీ గరీబ్ వాళ్ళకి మాత్రం చూడలేదు ఇవ్వలేదు సార్ అలా పార్కింగ్ ఈడ పెట్టుకోరేందుకు అలా సభ్యత కట్టాలి డబ్బు లేక ఇట్లా పెట్టుకున్నా సార్ అక్కడ రోడ్డు మీద పెట్టుకోవాలంటే సభ్యత్వం కట్టాలా సభ్యత్వం లేదు కాబట్టి ఇలా పెట్టుకొని నడిపించుకుంటున్నాం సార్ తవ్వకరా సభ్యత్వానికి ఎంతనే 20,000 అడుగుతున్నారు సార్ కొంచెం సభ్యత్వానికి 20,000 అంటారు ఎవరికి ఇవ్వాలి 20,000 ఆ ప్రెసిడెంట్కి ఇవ్వాలండి సార్ మన తోటి వెళ్ళతలేవు అది కాదు ఇక్కడ లోకల్ కొట్టుకుంటున్నాం సార్ 20,000 ఏం చేస్తాడు వాళ్ళు ఏం చేసుకుంటారు ఇక అటే పైసలు అటే మనకి ఇచ్చుడు లేదు సార్ ఒకటి వాటిని అక్కడ పెట్టి పాయింట్ మీద పెట్టి నడిపించేందుకు 20,000 అడుగుతుంది మరి ఎట్లనే ఇప్పుడు ఏమన్నా గిరాక్ వస్తుందా ఏదన్నా వచ్చేసరికి తీసుకుపోవడం ఉంటుంది అంతే ప్రతి వాళ్ళు పరిశ్రమలు ఉన్నాం సార్ ఆటోలు బాగా పరిశ్రమలు ఉన్నాయి ఇప్పుడు ఆటో కార్మికులు అయితే పైసలు ఉన్నోళ్ళు ఏమో కట్టుకుంటారు లేని వాళ్ళు ఇంత పరిస్థితి ఇంత పరిస్థితి అంటే ఉన్న వాళ్ళు అయితే కట్టుకుంటారు మళ్ళీ అసలు మీలాంటి ముస్లింలు చాలా మంది టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారు కానీ చేస్తారు కానీ వాళ్ళకి ఏమో దొరుకుతున్నాయి కానీ మాకైతే ఏ రూపాయి కత్తలేదు సార్ మాకు ఏం లేదు మేము గరీబ్ వాళ్ళం బతుకుతున్నాం కళ్ళ బతుకుతున్నాం ఏదో ఇక్కడ పొద్దుగా పొద్దు దాకా కూర్చుంటే 200-300 దొరికితే అది నడిపించుకుంటున్నాం అంతే 200-300 వస్తుంది రోజు దొరికితే లేకపోతే లేదు సార్ ఇట్లనే మరి కుటుంబం ఎట్లా ఇట్లా ఎట్లనే అడ్జస్ట్మెంట్ చేస్తారు బీడీ చేసుకుంటారు మార్పు వస్తుందానే గవర్నమెంట్ మారాల్సిన అవసరం ఉందా మరి మారితే ఏమో సార్ ఇప్పుడైతే 9 సంవత్సరాలు చేశారు కేటీఆర్ సార్ మనకైతే ఏం రాలేదు సార్ ఇక ఫుల్ అయిపోయింది ఇక మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమైనా సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాం కానీ ఏమో ఇక చెప్పలేదు సార్ మీ ఆటో కార్మికుల బాధ మొత్తం ఇదే ఇక బాధ ఇదే మొత్తం ఇదే ఉంది సార్